పేరు ప్రవీణా మాలిపుత్తు చిత్తూరు డిస్టిక్ నేను 8 ఇయర్స్ నుంచి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను ఆ అబ్బాయిది నెల్లూరు డిస్టిక్ మా ఇంట్లో నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు కానీ నా లవ్ మాట మొత్తం మా వాళ్ళకి చెప్పి ఒప్పించుకున్నామని చూసినా వాళ్ళు ఒప్పుకోలేదు ఎలాగన్నా పెళ్లి చేసేయాలని చూశారు కానీ నేను మా ఇంట్లో నుంచి వచ్చేసి నేను ఇష్టపడిన అబ్బాయిని వెళ్ళి పెళ్లి చేసుకున్నాను దీంట్లో ఎవరి ప్రమేయం లేదు ఎవరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళలేదు నా ఇష్టంగానే నేను మా ఇంట్లో నుంచి వచ్చేసాను గుళ్ళో పెళ్లి చేసుకున్నాను కానీ అబ్బాయి ముస్లిం అవ్వడం వల్ల మాకు పెళ్లి చేసుకున్నట్టు ఏ ప్రూఫ్ ఇవ్వడం లేదు మా నాన్న మా ఏరియాలో అబ్బాయి మీద కిడ్నాప్ కేసు పెట్టాడు ఎమ్మెల్యే రోజా మేడం దగ్గర అప్రోచ్ అయ్యి ఇలా నన్ను ఎక్కడున్నా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళకి మా అమ్మ నాన్నకి ఇవ్వాలని చెప్పి ఆమె పుత్తూరు సిఐని ఎస్ఐని కొంచెం ప్రెషర్ చేస్తుంది అండ్ అబ్బాయిది నెల్లూరు డిస్టిక్ నెల్లూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా అబ్బాయి మీద కేసు పెట్టి అబ్బాయిని వాళ్ళని సరెండర్ చేయండి అని చెప్పి అక్కడ కూడా ప్రెషర్ చేస్తుంది మేము ఈ మా కేసు అప్రోచ్ చేయడం వల్ల మేము దిశాని కూడా అప్రోచ్ అయ్యాం కానీ వాళ్ళ దిశ వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ రోజా మేడం ప్రెషర్ ఉండడం వల్ల వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయలేదు అసలు సో మాకు ఏం చేయాలో తెలియక మేము మేజర్స్ కాబట్టే కదా పెళ్లి చేసుకున్నాం మైనర్స్ అయితే కాదు కదా మాకు రోజా మేడం ప్రెషర్ వల్ల మాకు ఎవరు ఏం సపోర్ట్ చేయడానికి కూడా రాలేదు ఆమె వరక మాకు అడ్డు లేకపోతే మాకు ఏ ప్రాబ్లం లేదు మమ్మల్ని కనుక మేము వదిలేస్తే మా లైఫ్ మేము బతుకుతాము ఆమె ప్రెషర్ చేయడం వల్ల మమ్మల్ని ఎట్లయినా ఈవినింగ్లోపు సరెండర్ చేయాలి వాళ్ళకి సబ్మిట్ చేయాలని చెప్పి చాలా ప్రెషర్ చేస్తుంది సో మా డాడీకి రోజా మేడం మా డాడీకి రోజా మేడం సపోర్ట్ ఉంది మా డాడీ ఎక్కడున్నా మమ్మల్ని తీసుకెళ్ళి చంపేయాలని చూస్తున్నారు మా ఫాదర్ వల్ల మాకు చాలా థ్రెట్ ఉంది మమ్మల్ని వదిలేస్తే మా లైఫ్ మేము బతుకుతాం కదా అసలు రోజా మేడం మేము మైనర్స్ మేజర్స్ కదా మేము పెళ్లి చేసుకుంటే రోజా మేడం ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది ఇలానే ఇబ్బంది పెడితే మేము సూసైడ్ చేసుకోవాలి అందరి నేమ్స్ రాసి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాము